హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే నా మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు కూడా రొటీన్ అనేది షేర్ చేస్తాను అండ్ నేను ఏ టైంకి ఏం చేస్తున్నాను అనేది ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు అనమాట కాబట్టి ఈరోజైతే నేను మార్నింగ్ నుండి షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే లేచేసి ఇంకా సింకులో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను అండ్ నైట్ దోశ పిండి పెట్టాను కదా అదైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కడిగి పెట్టాను ఇంకా అయితే ఆలుగడ్డలు అయితే కర్రీ చేద్దామని చెప్పేసి ఉడకబెడుతున్నాను అండ్ ఇంకా వీళ్ళైతే లేవలేదు వీళ్ళు పడుకొనే ఉన్నారు టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుంది ఇంకా నేనైతే ఎర్లీగానే లేచేసి పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా బయట చూడండి ఎలా ఉందో వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి ఇంకా వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా వింటర్ సీజన్ అయితే చాలా చలిగా ఉందనమాట ఇంకెప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది నేనైతే ఆలుగడ్డ కట్ చేసేసి ఇంకా కర్రీ అయితే చేయడం స్టార్ట్ చేసేస్తానమాట ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే కర్రీ కూడా అయిపోవచ్చింది అండ్ అయితే దోశలోకి అండ్ ప్లస్ రైస్లోకి కూడా ఇదే కర్రీ చేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే తినేస్తారు ఇష్టంగా అందుకని ఆలుగడ్డ కర్రీ అయితే చేసేస్తున్నాను ఈరోజు చట్నీ చేసే చేయలేకపోతున్నాను అందుకని మిక్సీ సరిగా పని చేయట్లేదు అందుకని అండ్ ఇంక ఇప్పుడైతే కర్రీ అయిపోయింది రైస్ అయిపోయింది ఇంకా దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను పిల్లలైతే ఇంకా బ్రష్ చేసుకొని అయితే రెడీగా కూర్చొని ఉన్నారనమాట దోశలు వేసిస్తే తినడానికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేడి వేడిగా వేసిస్తూ ఉంటే తినేస్తూ ఉంటారు ఇంకా తినేసి వాళ్ళైతే స్నానం అది చేసేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోతారు వాళ్ళు రెడీ అయ్యే లోపు అయితే నేను ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే పెట్టేసేయాలి ఇప్పుడైతే వేడిగా దోశలు అయితే వేసిస్తున్నాను ఒక్కొక్కసారి టైం ఉండట్లేదండి పిల్లలకు ఒక్కొక్కసారి ఎగ్ దోశ అంటున్నారు లేదంటే కారం దోశ ఉల్లిపాయ దోశ ఇవన్నీ అడుగుతూ ఉంటారు కుదరలేదు ఈరోజైతే ఈరోజైతే ఎలాగని అడ్జస్ట్ అవ్వండి మళ్ళీ రేపైనా ఇలానే నేనైతే చేసి ఇస్తాను వెరైటీ దోశ అని చెప్పేసి అన్నాను సరేలే మమ్మీ అని చెప్పేసి అయితే తింటున్నారు వాళ్ళకి నార్మల్ దోశ కన్నా కూడా ఇలా వెరైటీగా కారం దోశ ఉల్లిపాయ దోశ ఎగ్ దోశ ఇలాంటివి వేస్తే ఇష్టంగా తింటారనమాట కంపల్సరీగా ఒక రెండు ఇవి ఒకటి అది అలా మూడు మూడు తినేస్తారు అలా అనమాట కానీ ఈరోజు ప్లెయిన్ దోశనే వేసేస్తున్నాను టైం లేదు మళ్ళీ మన షాప్కి వెళ్ళాలి కదా ఈ షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి కొంచెం వెరైటీస్ చేసి పెట్టడం మాత్రం తక్కువైపోయింది అనమాట పిల్లలకి ఇంకా అందుకని గ్యాప్ దొరికినప్పుడల్లా కంపల్సరీగా చేస్తూ ఉండాలి ఇంకా ఈరోజైతే మళ్ళీ ఒక రెండు రోజులు దోశ ఉంటే రెండు రోజులు మనకి ఇడ్లీ ఉంటుంది ఇంకొక రోజు ఉప్మా ఇంకొక రోజు లెమన్ రైసా లేకపోతే ఎగ్ రైస్ అలా ఏదో ఒకటి చేస్తూ అనమాట వీక్లీ ఇంక ఇప్పుడైతే దోశలు వేసిస్తున్నాను పిల్లలైతే తినేస్తున్నారు ఇంకా పాలు వేడి చేయాలి పాలు వేడి చేస్తే నేనైతే టీ పెట్టుకొని తాగాలి ఫస్ట్ అయితే మా వారికి ఇవ్వాలి టీ ఎందుకంటే లేవగానే బ్రష్ చేసుకున్న వెంటనే టీ తాగడం అలవాటు అనమాట మాకి అందుకని ఫస్ట్ ఏదేమైనా టీ ఇవ్వాల్సిందే లేకపోతే అయిందా అయిందా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకోటి పిల్లలకైతే కర్రీ వేసేసుకుంటున్నారు వాళ్ళే ఇంకా దోశలు అయితే పెట్టేశాను తినండి అని చెప్పేసి తింటున్నారు బాగుంది మమ్మీ కర్రీ అన్నారు అండ్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా ఎయిట్ థర్టీకి అయితే నేను ఇల్లు క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా రొటీన్ ఉంటుంది కదండీ వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ అంతా క్లీన్ చేసుకుంటాను నేను కంపల్సరీగా ఇప్పుడు టైము ఎయిట్ థర్టీ రాటిందనమాట ఇంకా క్లీన్ చేసేసుకొని సింకులో ఏమైనా గిన్నెలు ఉంటాయి కడిగేసుకొని ఇంకా ఇల్లు అంతా నీట్గా చేసి పెట్టుకుంటాను చెప్పాను కదా నేను చాలాసార్లు మనం డే మొత్తం వర్క్ చేసి మళ్ళీ నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇదంతా చేయాలి అంటే చేయలేము కొంచెం బద్ధకంగా ఉంటుంది ప్లస్ అలసిపోతాం కదా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ చేసి అలసిపోయినప్పుడు చేయాలనిపించదనమాట ఓపిక కూడా ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మార్నింగే ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఈవినింగ్ అంత వర్క్ అనేది ఉండదు అనమాట ఏదో చిన్నగా ఏదైనా వర్క్ ఉంటే చిన్నగా చేసేసుకోవచ్చు ఇంకా లోపలైతే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బయట వచ్చేసి బయట కూడా కడిగేస్తున్నానండి ఇంక ఇక్కడైతే వాటర్ ఆగి మాత్రం ఇడ నల్లగా అయిపోతుంది కొంచెం ఇంకా యాసిడ్ వేయాలి అనుకుంటున్నాను కుదరట్లేదు బయట కూడా కడిగేసి ఇంకా ముగ్గు పెట్టేసుకోవాలి ఇంకా బయట కూడా కడిగేశానండి కడిగేసిన తర్వాత నేనైతే స్నానం చేసేసి అయితే మళ్ళీ వస్తాను మీ ముందుకి అండ్ ఇప్పుడే ఫ్రెషప్ అయిపోయాను స్నానం చేసేసాను చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ముందే వేసి పెట్టాను అనమాట తెలుసు కదా చెప్పాను కదా నేను ముందే వాళ్ళ పిల్లలు వెళ్ళిపోగానే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను వేసేసిన తర్వాత ఇంకా ఈ క్లీనింగ్ పని అంతా చేసేసుకుంటారనమాట ఇంకా ఈ క్లీనింగ్ అంతా అయిపోయేలోపు బట్టలు అయితే అయిపోతాయి అనమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు అయితే ఆరేయడం స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఎందుకంటే మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందే మనం ఎర్లీగానే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసుకున్నాం అనుకోండి మన పని అంత అయిపోయే వరకు అవి కంప్లీట్ అయిపోతాయి నేనైతే రోజు ఇలానే చేస్తూ ఉంటాను మార్నింగ్ అయినా ఈవినింగ్ టైంలో అయినా ఇంక ఇప్పుడు బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా ఇవి చూసారు కదా సబ్జా గింజలు అనమాట సబ్జా గింజలు అయితే ఇంకా వాటర్ బాటిల్లో వేసుకుంటున్నాను షాప్ దగ్గర తీసుకెళ్తాను ఎందుకంటే నేను డైలీ వాటర్ తాగుతూ ఉండాల్సిందే తప్పదు కంపల్సరీగా తాగాలి రెండు మూడు లీటర్లు అయినా ఈజీగా తాగాలి అందుకని ఇంకా దాంట్లో నేను సబ్జా గింజలు వేసుకున్నాను అనుకోండి కొంచెం మనకి హీట్ అనేది తగ్గుతుందండి సబ్జా గింజలు చాలా మంచిది నేను ఇంట్లో ఉన్న వాడతాను అండ్ షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా షాప్ కూడా తీసుకుని వెళ్తున్నాను కానీ మీకు చూపించట్లేదు ఈరోజైతే చూపిస్తున్నాను చూడండి ఇలా వేసేసుకొని వెళ్తాను అవి ఇబ్బిపోతాయి అనమాట అవి తాగితే మంచిది హెల్దీ అనమాట ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయాను ఇంకా బీట్రూట్ కూడా ఇలా కట్ చేసుకొని తినుకుంటూ షాప్ దగ్గరికి వెళ్తాను రోజొక బీట్రూట్ తిన్నా కూడా హెల్త్కి మంచిది అనమాట ఇలాంటి టిప్స్ అయితే చాలా మంచిది అందుకే ఫాలో అవుతున్నాను నేనైతే బ్లడ్ కోసం అండ్ ఇంకా టైలింగ్ చేసే ప్రతి ఒక్కరు ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ పాటించండి అప్పుడు మనం హెల్దీగా ఉంటాము ఇంక ఇప్పుడైతే వెళ్తున్నానండి టీవీ ఆఫ్ చేసేసాను అండ్ ఇంకా లైట్ ఫ్యాన్ కూడా బంద్ చేసేసి ఇంకా వెళ్ళాలి లాక్ చేసేసి ఇంకా ఇది కీ అనమాట షాప్ది ఇంకా ఇల్లు అంతా చూడండి క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇదొకటి తాలింపు అంటే లెమన్ రైస్ చేసి పెట్టాను పిల్లలు మధ్యన వచ్చినాక తింటారేమో అని చెప్పేసి కొంచెం అండ్ ముగ్గు కూడా వేసేసాను చూపించలేదు అండ్ బట్టలు ఆరేసాను ఇప్పుడైతే తాళం వేసేసి షాప్ అయితే వెళ్ళిపోతాను అండ్ ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చేసాను వచ్చిన తర్వాత షాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే మిషన్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను షాప్కి వెళ్ళగానే నా ఫస్ట్ చేసే వర్క్ ఏంటంటే స్వెటర్ ఓపెన్ చేసిన తర్వాత మిషన్లు అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను మూడు మిషన్లు ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకొని వాటిపైన నేను నైట్ వచ్చేటప్పుడే క్లాత్లు కానీ కవర్స్ కానీ కప్పేసి వస్తారనమాట అవి తీసేసి క్లీన్గా తుడిచేసి ఇంకా కింద కూడా తు కింద కూడా ఊడ్చేస్తాను నీట్గా ఈ టేబుల్ కూడా తుడుస్తాను తుడిసేసి ఇంకా కింద ఊడ్చేసి మా పని పెట్టేసుకుంటాను ఇక్కడ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా ఈరోజైతే మీకు చెప్పాను కదా నిన్నటి వీడియోలో పెద్ద బ్లౌజులు అత్త మాత్రం ఇంకా రెండు బ్లౌజులు కుట్టే అంత టైం ఒక్క బ్లౌజ్కే పడుతుందని చెప్పేసి ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ ట్వంటీ ఎయిట్ చెస్ట్ బ్లూజ్ అసలు ఎంత చిన్న సైజు బ్లౌజ్ అంటే ఇలాంటివి గంటకు రెండు అయినా ఈజీగా కుట్టేయచ్చండి నిజంగా ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు మన పెద్ద బ్లౌజులు కుట్టినంత బాధ ఉండదనమాట వీటికి ఇలాంటివి డైలీ కంపల్సరీగా ఒక ఇరవై అయినా కుట్టచ్చండి ఈజీగా గంటకు రెండు కుట్టామనుకోండి ఇరవై ఈజీగా కుట్టేయచ్చు ఇలాంటి బ్లౌజులు వస్తే నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది చాలా రేర్గా వస్తాయి అనమాట ఇలాంటి బ్లౌజులు అయితే అసలు డైలీ రావు ఇప్పుడు ఒకసారి వస్తూ ఉంటాయి ఎక్కువగా మనకి థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీ ఫోరు ఇలానే వస్తూ ఉంటాయి అనమాట ఇలా ట్వంటీ ఎయిట్ థర్టీ కూడా తక్కువ రావడము ఇంకా ట్వంటీ ఎయిట్ అయితే అస్సలు రావు ఇప్పుడో ఒకసారి ఇలా రేర్గా వస్తాయి అలాంటివి వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది పెద్ద పెద్ద బ్లౌజులు కుట్టి కుట్టి ఇంకా ఇలా చిన్న బ్లౌజులు వచ్చినప్పుడు మాత్రం మంచిగా అనిపిస్తుంది అనమాట ఫాస్ట్గా అయిపోతాయి అలాంటి జాయింట్స్ ఉండవు అండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మనం రెండు బ్లౌజులు కుట్టే అంత టైంలో అది ఒక్క బ్లౌజ్ కుడతామన్నమాట అండ్ స్టిచ్చింగ్ అయినా కట్టింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది జాయింట్స్ ఉండవు ఏమి ఉండవు ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేయచ్చు అనమాట అలాంటివి వస్తే నిజంగా డైలీ ఇరవై ఈజీగా కుట్టేయచ్చు నేనైతే కుట్టగలుగుతాను ఇరవై ఈజీగా కుడతాను కానీ మనకు వచ్చేటి ఇలాంటివి కాదు కదా అలా అనమాట అండ్ ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా ఇది నిన్న కట్ చేసి పెట్టుకోలేదు చిన్న సైజ్ బ్లౌజ్లే కదా మార్నింగ్ రాగానే కట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా కట్ చేయలేదు అనమాట అందుకే ఇప్పుడు రాగానే ఫాస్ట్గా కట్ చేసేసుకుంటున్నాను బ్లౌజ్ అయితే అండ్ ఈ బ్లౌజ్ కూడా మళ్ళీ ఇంకొక వెరైటీ ఉంది ఈ బ్లౌజ్లో ఏంటి అంటే ఇవి యూపీ వాళ్ళే అనమాట వాళ్ళది ఏంటంటే ప్లెయిన్ మనము సాదా బ్లౌజ్లు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట వీటికి మళ్ళీ అందులో షేప్ బెల్ట్ ఉండదు అలా ఉంటుంది అనమాట అయితే చాలామంది నాకు ఇంటి దగ్గర కూడా కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు అయితే వాళ్ళు ఏంటంటే ఇలాంటిది తెచ్చినా కూడా నేనేం చేస్తానంటే మన నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్ లాగానే కట్ చేస్తాను చెప్తాను ఇలా ఫిట్టింగ్ బాగుంటుంది అని చెప్పేసి మీకు ఇంతకుముందు కూడా వీడియోలో మెన్షన్ చేశాను కదా అలా బాగుంటుంది అంటే ఇంకా అలానే ఫాలో అవుతారు వాళ్ళు కూడా క్రాస్ కట్ బ్లౌజ్లే కుట్టించుకుంటారు అంటే ఇలాంటివైనా కూడా ఇప్పుడు వాళ్ళు క్రాస్ కట్ బ్లౌజ్లే అలవాటు అయిపోయారనమాట కానీ కొంతమంది ఏంటంటే ఇలాంటివే యూజ్ చేస్తూ ఉంటారనమాట అయితే ఈ వీళ్ళైతే కొత్త కస్టమర్ అనమాట తను ఇంకా నాకు కొంచెం హిందీ ప్రాబ్లం అయిపోయింది అందుకని ఇంకా నేను ఆమెకి ఏమీ డిస్కషన్ చేయలేకపోయాను అందుకోసమని ఏం చేశానంటే సేమ్ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలానే కుట్టేస్తున్నాను నార్మల్ అనమాట సాదా బ్లౌజ్ ప్లస్ షేప్ బెల్ట్ కూడా లేదు వితౌట్ షేప్ బెల్ట్ ఫ్రంట్ సేమ్ ఏముంటుంది చాలా ఈజీ అనమాట ఎంత ఫాస్ట్గా కుట్టేయచ్చు అంటే అంత ఫాస్ట్గా కుట్టేయచ్చు చెప్పాను కదా గంటకు రెండైనా ఈజీగా కుట్టేయచ్చు అదే ఇంకా కట్ చేస్తున్నాను అనమాట రెండు బ్లౌజులు ఉన్నాయి తొందరగా కుట్టేసేయచ్చు అని చెప్పేసి స్లోగా అయితే స్టార్ట్ చేసేసాను అండ్ వేరే ఇంకా బ్లౌజులు ఉన్నాయి ముందైతే ఇవి ఈరోజు అంటే రేపు ఇవ్వమన్నారు అందుకని ఈరోజు కట్ చేసి పెట్టేసుకొని హేమింగ్ అదంతా అయిపోయే వరకు ఇట్లాగో ఒక రోజు టాయి పడుతుంది కదా మనకి అని చెప్పేసి నేను రేపిచ్చే వాటిని ఈరోజే కంప్లీట్ చేసి పెట్టుకుంటాను అది నేనే కాదు ఏ టైలర్ టైలింగ్ చేసే వర్క్ అంటే టైలింగ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఇలానే అనుకోవాలి రేపిచ్చే బ్లౌజ్లని మనం ఈరోజే కంప్లీట్ చేసి పెట్టుకోవాలి రేపు కుట్టచ్చులే అనుకుంటే అది కాదనమాట ఏదో ఒక ఆ టైంకి ఏదో ఒక ప్రాబ్లమో లేకపోతే ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి వచ్చి మనకి అది పెండింగ్లో పడిపోతుంది కాబట్టి మా కస్టమర్స్ దగ్గర నుండి మనం మాట పడాల్సి వస్తుంది అందుకని నేను ఎప్పుడైనా కూడా రేపు అన్నప్పుడు ఇంకొక రోజు ముందే రెడీ చేసి పెట్టేస్తాను అనమాట ఇది కూడా అలానే అక్కడ ఒక చిన్న ఫ్రాక్ ఉంది చూసారా అది ఫ్రాక్ అయితే నార్మల్గా డిస్ప్లే కోసం అని పెట్టాను చాలామంది చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు అది సేల్ చేస్తారని కూడా అడిగారు అనమాట కానీ సేల్ చేయను అని చెప్పాను అది ఎందుకంటే చాలామందికి అలా కనిపించేటట్టు ఉండాలి కదా అందుకని ఒక్క పీస్ ఆ రోజు కుర్తీ పెట్టాను అనమాట ఇంకా కుడదాము అంటే టైం ఉండట్లేదు మనకి కొన్ని కొన్ని డిసిప్లేకి పెడితే ఏంటంటే వాళ్ళకి నచ్చి మన దగ్గరికి స్టిచ్చింగ్కి వస్తారనమాట షాప్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఇలాంటివి కూడా పాటించాలి అప్పుడే మన దగ్గరికి ఎక్కువ వస్తుంటారు ఇంకొకటి ఎల్లో ఉంది కదా అదేమో వేరే కస్టమర్స్ది అనమాట అదేంటంటే నేను అక్కడ పెట్టేస్తాను తను తీసుకెళ్ళలేదు ఇంకా రెండు కుట్టాను రెండు కుడితే ఒకటేమో డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు ఇంకొకటి ఏమో ఇప్పుడు మనీ లేవు తర్వాత తీసుకెళ్తాను అని చెప్పేసి ఉంచేసారనమాట ఇంకేం చేయాలని చెప్పేసి అది అలానే పెట్టేసాను అండ్ ఇప్పుడైతే కుట్టడం కూడా రెడీ అయి కుట్టడం కూడా అయిపోయినాయండి ఇది రెండో బ్లౌజ్ అనమాట ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టేశాను చాలా ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ నేను కుడుతూ కూడా మళ్ళీ ఓవర్లాక్ కూడా చేసేస్తున్నానండి ప్రతి ఒక్కటి కానీ ఓవర్లాక్ చేస్తే ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మనకి ఒక బొటిక్ స్టైల్లో ఉంటుంది అలా మనది చిన్న టైలర్ షాప్ అయినా కూడా ఒక బోటెక్ పెద్ద పెద్ద బోటెక్స్లో ఉంటారు కదా అలాంటి ఫినిషింగ్ అనేది మన దగ్గర వస్తుంది అనమాట అందుకని కంపల్సరీగా ఓవర్లాక్ అయితే కంపల్సరీగా షాప్ మెయింటెనెన్స్ చేయాలి అంటే ఓవర్లాక్ అయితే కంపల్సరీ అందుకని నేను అన్ని ముందుకొని పెట్టుకున్నాను అనమాట ఈ ప్లానింగ్లోనే ఇంకా చాలా మంది అయితే షాప్ పెట్టినందుకైతే కంగ్రాచులేషన్ చెప్పారు కదా థ్యాంక్స్ అండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ అందరు ఎంతో సపోర్ట్ చేశారు మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత హ్యాపీగా మిషన్ అంటే షాప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పటి నుండో అనుకున్న నా కళ అనమాట ఇది అయితే ఇది ఇంకా ముందుకు పోవాలి అంటే మీ సపోర్ట్ అయితే ఉండాలి మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి స్థాయికి వెళ్తాను అని నాకైతే అయితే ఉంది అయితే మీ అందరూ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ సక్సెస్ అవుతారక్క సక్సెస్ అవుతారక్క అని చెప్పేసి అంటూ ఉంటే నాకు మా ఇంట్లో వాళ్ళే అన్న ఫీలింగ్ వస్తుందనమాట నాకు అంత హ్యాపీగా ఉంది కాబట్టి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను ఎందుకంటే మీరు చేసే ఈ మాటలే చాలు మనకు హెల్ప్ అంటే కొందరు హెల్ప్ చేయమంటారు చూడండి హెల్ప్ అంటే మనకి మనీ సాయము ఇంకా ఏదో సాయమో అవసరం లేదు ఒక మాట చాలన్నమాట ఆ మాటతో మీరు నాకు ఎంతో సాయం చేస్తున్నారు మీరు అనే మాట నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ సంతోషం చాలు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట అందుకని మీ అందరికీ మళ్ళీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఈ మధ్యలో అయితే మనము ఇంకా మన ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది అండ్ మీ అందరి సపోర్ట్ వల్లనే అలా ముందుకు వెళ్ళగలుగుతున్నాము కాబట్టి మీరు ఎప్పుడు నాకు ఇలా తోడుంటారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను చాలామంది చాలామంది మంచి కామెంట్స్ చేస్తున్నారు అందరికీ నిజంగా థ్యాంక్స్ అండి మీరు ఎప్పుడు నాతోనే ఇలా ఉండాలి అప్పుడే నేను అనుకున్నది కూడా సాధించగలుగుతాను అండ్ నాలాగే మీరు కూడా ఏదైనా ఇలాంటి స్టార్ట్ చేసేసి మీరు కూడా ఒక స్థాయికి రావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా సపోర్ట్ కూడా ఎప్పటికీ మీ అందరికీ ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు నాకు తెలిసిన వరకు చెప్తాను నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకొని మరి మీకోసం నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నా లాగా చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి అన్న దానికి ఒకసారి ఆలోచించుకొని మనం ఖాళీగా ఉండకుండా మన పిల్లలకి మనం మన చేతుల నుండి మనం ఏదో ఒకటి చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఏదో ఒకటి ఇప్పటి నుండి అయినా స్టార్ట్ స్టార్ట్ చేయండి కంపల్సరీగా సక్సెస్ అవుతారు అండ్ కొత్తగా షాప్స్ పెట్టే వాళ్ళైనా ఎవరైనా ఏదో ఒకటి చేయాలి ఖాళీగా అసలు ఉండకండి ఖాళీగా ఉంటే మెంటల్ టెన్షన్ తప్పితే వేరేది ఏది ఉండదు అనమాట ఏదో ఒకటి సాధించాలి అన్న ఆలోచన అయితే ఉండాలి ఇప్పుడు స్టడీ మధ్యలో ఆపేసిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఏదో చే ఏం చేయలేక స్టడీ ఆగిపోయింది కదా అనుకుంటారు స్టడీ ఒక్కటే లైఫ్ కాదండి స్టడీ లేకుండా చేయాల్సిన వర్క్ కానీ చేయాల్సిన ఎయిమ్స్ కానీ చాలా ఉన్నాయి మనము ఒక స్టడీ పరంగా పోకపోయినా వేరే వా వాటి వల్ల కూడా మనం సక్సెస్ అనేది సాధించవచ్చు మనకంటూ ఒక పేరు గుర్తింపు రావాలి అంటే కంపల్సరీగా ఏదో ఒకటి సాధించాలి అప్పుడే మనం మనం పుట్టినందుకు కూడా మనకి ఏదో ఒకటి సాధించాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట నేను మడి మధ్యలో స్టడీ మానేసినంత మానేసిన అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను కానీ స్టడీ ఒకటే లైఫ్ కాదు అని తర్వాత రియలైజ్ అయ్యి ఇంకా ఈ ప్రొఫెషన్లోకి అయితే వచ్చేసానమాట అందుకని నేను ఇంకా ఏ జాబ్స్ కానీ ఇంకెక్కడికి కానీ వెళ్ళదలుచుకోలేదు ఇంకా దీంట్లోనే మనం సక్సెస్ అనేది సాధించాలి అన్న ఒకే పట్టుదలతోనైతే అయితే స్టార్ట్ చేశాను షాప్ అయితే అండ్ మీరందరూ కూడా నాలాగే ఇలానే ఒక ఏమనే పెట్టుకొని కంపల్సరీగా సాధించండి అండ్ టైలింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా టైలరింగ్ అనేది స్టార్ట్ చేయండి లేదు చీరల బిజినెస్ చేద్దాము అనుకుంటే చీరల బిజినెస్ నేను ఒక సిస్టర్ అయితే అడిగారనమాట లైనింగ్స్ ఫాల్స్ ఇలాంటివన్నీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అక్క అని చెప్పేసి స్టార్ట్ చేయండి ఏం చెప్పాలంటే క్లాత్లకు సంబంధించినవి కానీ టైర్లకు సంబంధించినవి కానీ ఏది స్టార్ట్ చేసినా తప్పకుండా సక్సెస్ అవుతారు కానీ దాంట్లో కొంచెం మెయింటెనెన్స్ అనేది చేయాలి మనం వచ్చిన డబ్బుల్ని ఇంట్లోకి వాడకుండా మనకంటూ మనం సంపాదించుకోవాలి మనం ఇంకా బిజినెస్ పెరగాలి అంటే దాన్ని దానికే రెట్టింపు చేసుకుంటూ పోతే కంపల్సరిగా బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది అంతేగాని దాన్ని ఇంట్లోకి వాడద్దు మళ్ళీ అలా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట అవన్నీ తెలుసుకొని మీరు స్టార్ట్ చేశారు అంటే పక్కా సక్సెస్ అవుతారు వెనకడుగు వేసేదే లేదన్నట్టు ఇది నాకు నేనుగా తెలుసుకున్న కొన్ని కొన్ని విషయాలు అనమాట అన్నీ చూసి అందరినీ చూస్తూ కొన్ని కొన్ని తెలుసుకున్నాను ఆ తెలుసుకున్న విషయాలతో పాటు మీరందరూ నాకు చెప్పిన విషయాలు కానీ అన్నీ కూడా నేను ఇవన్నీ మనసులో పెట్టుకొని అయితే చేస్తున్నాను అనమాట కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి హెల్త్ లేకపోతే మనం ఏది చేయలేము ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం హెల్త్ చూసుకోవాలి హెల్త్ చూసుకున్నాకనే మనము ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా స్టార్ట్ చేయొచ్చు ఇది నా ఒపీనియన్ అండ్ ఇంక ఇప్పుడైతే వర్క్ అయితే అయిపోతుంది ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంటికైతే వెళ్ళాలండి అండ్ ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఇంట్లో గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి పిల్లలు మధ్యాహ్నం నేను షాప్ నుండి రాలేదు ఇంకా గిన్నెలన్నీ స్టిఫిన్లు కానీ అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు తోమేసేయాలి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంకా లేట్ అయిపోయింది ఇప్పటికే టైము ఎయిట్ థర్టీ అవుతుంది పిల్లలకి ఆకలిస్తుంది కదా అందుకని రైస్ పెట్టేశాను రాగానే రైస్ పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ తోడమేస్తున్నాను ఇవన్నీ తోమేసరికి ఇంకా రైస్ అయితే అవుతుంది అనమాట అయితే ఈరోజు మార్నింగ్ ఇంకొక కర్రీ కూడా చేసి వెళ్ళాను అనమాట దానివల్ల పని అయితే సేఫ్ అయిపోయింది ఇంకా మార్నింగ్ నుండి షాప్లోనే ఉన్నాను ఇప్పుడే వచ్చాను అనమాట ఎయిట్కి వచ్చాను ఎయిట్కి వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఎయిట్ థర్టీ వరకు బట్టలన్నీ తీసేసి పొద్దున ఆరేసిన బట్టలన్నీ తీసేసి లోపల వేసేసాను ఇంక ఇవన్నీ దోమేస్తున్నాను ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది గిన్నెలన్నీ దోమేసాను కర్రీ ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెట్టేశాను తినే ముందు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయట పెట్టేసాలి ఫ్రిడ్జ్లో ఉన్నది ఏదైనా కూడా అండ్ ఇంకెప్పుడైతే బట్టలు అయితే మడత పెట్టాలి ఈరోజు బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేసి Like, share, okay, now thank you.